హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. మరి వివరాల్లోకి వెళ్లే ముందు అవునా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. అత్యధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేవింగ్స్ పథకమే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. అత్యధిక లాభాలు ఇస్తూ ఉండటం వల్ల రిటైర్డ్ పర్సన్స్ మరియు పెన్షనర్స్ దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా నిర్వహించే స్కీములలో ఇది ఒకటి. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పిపిఎఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్ లక్షణాలను పోలి ఉంటుంది. ఈ అకౌంట్ కు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ భారతదేశంలో రెగ్యులర్ ఇన్కమ్ ను అందించే ఏకైక ట్యాక్స్ సేవింగ్ స్కీమ్. దీని కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే మెచ్యూరిటీ అయిన 1 సంవత్సరం లోపు దీని కాల పరిధిని 3 సంవత్సరాలు పెంచుకునే అవకాశం ఉంది. అలా 3 సంవత్సరాలు బ్లాకులుగా ఎన్నిసార్లైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో ఉన్న బిగ్గెస్ట్ అట్రాక్షన్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఎప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ పిపిఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ కంటే దాదాపు 0.5% కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.3% పర్యాణం. ఈ పథకంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి నెలల్లోని 1st working day పే చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఈ డేట్ తర్వాత ఎప్పుడైనా ముందు క్వార్టర్ కు సంబంధించి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ 1st working day హాలిడే అయితే ఇంట్రెస్ట్ 2nd working day పే చేయడం జరుగుతుంది. పిపిఎఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్ లో మాదిరిగా ఈ స్కీమ్ కూడా ట్యాక్స్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. అయితే పిపిఎఫ్ సుకన్య అకౌంట్ లో మాదిరిగా 3BE బెనిఫిట్ వర్తించదు. ఈ స్కీమ్ కింద 3 నెలలకు ఒకసారి పే చేసే ఇంట్రెస్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. కనుక ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ పై ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ వర్తిస్తుంది. అయితే ఈ టిడిఎస్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ 1 ఆర్థిక సంవత్సరంలో 10,000 మించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అయితే డిపాజిటర్ ఫామ్ 15H ని సబ్మిట్ చేసినట్లయితే టిడిఎస్ ను రికవరీ చేయరు. ఈ పథకంలో మినిమం 1,000 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయాలి. అయితే మాక్సిమం అమౌంట్ 15 లక్షల కంటే మించరాదు. పిపిఎఫ్ ఎస్ఎస్ఏ అకౌంట్స్ మాదిరిగా కాకుండా డిపాజిటర్ ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయవచ్చు. అయితే అన్ని అకౌంట్స్ లోని డిపాజిట్ మొత్తం కలుపుకొని 15 లక్షలకు మించరాదు. ఒక అకౌంట్ లో ఒకేసారి మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అకౌంట్ ను 60 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళు కానీ, వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న వారు కానీ 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. విఆర్ఎస్ లేదా స్పెషల్ విఆర్ఎస్ తీసుకుంటే వారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్న నెల లోపల ఓపెన్ చేసుకోవచ్చు. డిఫెన్స్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు మాత్రం వారి వయస్సు సంబంధం లేకుండా ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే జాయింట్ అకౌంట్ స్పౌస్ తో మాత్రమే కలిసి ఓపెన్ చేయాలి. జాయింట్ అకౌంట్ లో 2వ అప్లికెంట్ కి ఏజ్ లిమిట్ వర్తించదు. అయితే సీనియర్ సిటిజన్ అకౌంట్ లోని మొత్తం అమౌంట్ మొదటి అప్లికెంట్ కు మాత్రమే వర్తిస్తుంది. 2వ అప్లికెంట్ పిక్చర్ లోకి మొదటి అప్లికెంట్ చనిపోయినప్పుడు మాత్రమే వస్తారు. జాయింట్ అకౌంట్ తో పాటు మొదటి మరియు 2వ అప్లికెంట్లు సపరేట్ గా కూడా ఎస్సీఎస్ఎస్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇండివిజువల్ గా కూడా ఒక్కొక్కరు 15 లక్షలకు మించి డిపాజిట్ చేయడానికి అవకాశం లేదు. ఈ అకౌంట్ ను ప్రారంభించేటప్పుడు కానీ మధ్యలో ఎప్పుడైనా కానీ నామినీని అపాయింట్ చేసుకోవచ్చు. మరియు ఒక్కసారి అపాయింట్ చేసిన నామినీని మార్చుకోవచ్చు. ఎంత మందినైనా నామినీగా ఏర్పాటు చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ కూడా నామినీ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే జాయింట్ అకౌంట్స్ విషయంలో మొదట అప్లికెంట్ చనిపోయిన తర్వాత డబ్బు తీసుకోవడానికి జాయింట్ హోల్డర్ కు మాత్రమే అధికారం ఉంటుంది. జాయింట్ అకౌంట్ లోని 2 అప్లికెంట్లు చనిపోయినప్పుడు మాత్రమే నామినీ పిక్చర్ లోకి రావడం జరుగుతుంది. జాయింట్ అకౌంట్ లో 1 అప్లికెంట్ చనిపోయినట్లయితే స్పౌస్ ఆ అకౌంట్ ను కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే స్పౌస్ అనగా సెకండ్ హోల్డర్ కి సపరేట్ గా
ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ ఉన్నమాట అయితే సెకండ్ హోల్డర్ యొక్క అన్ని అకౌంట్లలోని మొత్తం 15 లక్షల కంటే మించరాదు. అట్లు మించినట్లయితే 15 లక్షల కంటే మించిన మొత్తాన్ని సెకండ్ హోల్డర్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్ ను ఎన్ఆర్ఐస్ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కానీ, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్లు కానీ ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. ఈ ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ ను అన్ని పోస్ట్ ఆఫీసులలోనూ, సెలెక్టెడ్ బ్యాంకులలోనూ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ను ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్ కి, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు, బ్యాంకు నుంచి పోస్ట్ ఆఫీస్ కు, పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ లో పే చేసిన ఇంట్రెస్ట్ అదే పోస్ట్ ఆఫీసులో ఆ డిపాజిటర్ కు ఉన్న ఎస్బీ అకౌంట్ లో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆటో క్రెడిట్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ లో ఉంటే ఆ డిపాజిటర్ కు ఎస్బీ అకౌంట్ దేశంలోని ఏ సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా అందులో ఆటో క్రెడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అకౌంట్ ను 100,000 రూపాయల లోపల డిపాజిట్ కు క్యాష్ ద్వారా, 100,000 పైబడ్డ డిపాజిట్లకు చెక్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. చెక్ ద్వారా ఓపెన్ చేసే అకౌంట్లకు చెక్ రియలైజ్ అయిన డేట్ నే అకౌంట్ డిపాజిట్ డేట్ గా పరిగణిస్తారు. అకౌంట్ ఓపెన్ అయిన 1 సంవత్సరం తర్వాత ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ ను ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే 1 సంవత్సరం తర్వాత మరియు 2 సంవత్సరాల లోపల ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకున్నట్లయితే మొత్తం డిపాజిట్లపై 1.5% అమౌంట్ ను తగ్గించి అకౌంట్ ను క్లోజ్ చేస్తారు. అదే 2 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసుకున్న మాట అయితే మొత్తం డిపాజిట్ లో 1% సొమ్మును మినహాయించుకుని మిగిలిన సొమ్మును డిపాజిటర్ కు పే చేస్తారు. ఒకవేళ 5 సంవత్సరాల కాలపరిధి అయిపోయిన తరువాత డిపాజిటర్ 3 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకుని ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకున్న రోజు నుంచి 1 సంవత్సరం తర్వాత ఎప్పుడైనా అతను సొమ్మును విత్డ్రా చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి పెనాల్టీ డిడక్షన్ ఉండదు. ఈ అకౌంట్ నుంచి లోన్ తీసుకోవడానికి కానీ, ఈ అకౌంట్ ను ప్లెడ్జ్ చేయడానికి కానీ అవకాశం లేదు. మెచ్యూరిటీ కాకముందే డిపాజిటర్ చనిపోయిన మాటైతే అకౌంట్ ను క్లోజ్ చేసి ఏ విధమైన పెనాల్టీ డిడక్షన్ లేకుండా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అకౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత క్లోజ్ చేసుకోకపోయినట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ మీద సేవింగ్స్ అకౌంట్ కి ఇచ్చే ఇంట్రెస్ట్ ను పోస్ట్ మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ గా ఇస్తారు. ఈ అకౌంట్ నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన సందర్భాలలో ఇమ్మీడియట్ గా అట్టే అకౌంట్ ను క్లోజ్ చేసి ఆల్రెడీ పే చేసిన క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ను మినహాయించుకుని మిగిలిన సొమ్మును రీఫండ్ చేస్తారు. ఈ విధంగా అత్యధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిగి ఉండటం, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కలిగి ఉండటం, సంవత్సరానికి 10,000 లోపు ఇంట్రెస్ట్ పై ట్యాక్స్ లేకపోవడం, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వారు ఫార్మ్ 15H ద్వారా టీడీఎస్ పరిధిలోకి రాకపోవడం, భారత ప్రభుత్వ పూర్తి సపోర్టుతో నడుపబడే అకౌంట్ కావడం, రిటైర్ అయిన ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణ్యంగా రూపొందించబడటం ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ యొక్క ప్రత్యేకత. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ ని లైక్ చేసి, మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.